అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ శాసనసభలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కనుక జగన్ రెడ్డిపై నైతిక బాధ్యత కూడా ఉంటుంది అయినా ఒక కులంపై కోపంతో బంగారు బాతులాంటి అమరావతిని చంపుకోవడం వివేకం ఎలా అవుతుంది ఇటు అమరావతి అటు విశాఖ కర్నూలు కూడా అభివృద్ధి చెందని పక్షంలో అందుకు సమాధానం చెప్పవలసింది జగన్ రెడ్డి మాత్రమే చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుగా పాత పదకాలకు కొత్త రంగులు వేసి వాయిదాలలో నిధులు విడుదల చేయడాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటూ భారీ ప్రకటనలు జారీ చేస్తూ జగన్ అంకో అంతా పచ్చగా ఉందని భావించుకోవచ్చుగాక ఏదో ఒకరోజు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు సమాజాన్ని సన్నజనం దొడ్డజనంగా విభజించి ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకుంటున్నామని ఇప్పటికీ సంబరాలు చేసుకుంటూ ఉండవచ్చు గాని అన్ని రోజులు ఒకేలా ఉండవు రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నప్పటికీ రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు ధర్మం న్యాయం రైతుల వైపే ఉన్నాయి వారికి న్యాయం చేయడానికి ఈ దేశంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి ఒకరు కాకపోతే మరొకరు వారికి రక్షణగా నిలబడతారు రాజధాని తరలింపు అన్న పదం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోటి వెంట వెలువడిన నాడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరణ శాసనం రాసినట్టయింది ప్రజలలో ఇప్పటికైనా చైతన్యం రాని పక్షంలో దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరడానికి ఆంధ్రప్రదేశ్కు ఎంతో సమయం పట్టదు జరగాల్సిందంతా జరిగాక ఎంత వగచినా ప్రయోజనం ఉండదు రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంటూ కలవరించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నోరు మెదపడం లేదు అమరావతిని అభివృద్ధి చేసి ఆదాయం పెంచుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ దాన్ని కూడా కాలదన్నుకుంటున్న ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని తెలంగాణకు చెందిన మంత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కూడా ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడే జగన్ రెడ్డి నేల మీదకు దిగి వస్తారు అంతవరకు రైతులకు కనీసం నైతిక మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అమరావతి రైతుల రోదన వేదన వృధా పోవని ఆశిద్దాం చరిత్ర సృష్టించవలసిన పాలకులు చరిత్రహీనులుగా మారే నిర్ణయాలు తీసుకోవడం మహా విషాదం.